సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాల్కంపేట్ గ్రామంలో గల భవానీ మాత ఆలయంలో రఘునందన్ రావు వారి దంపతుల ఆధ్వర్యంలో చండీ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా భవానీ నమః. ఈరోజు దుర్గా భవానీ దేవాలయం దర్శనం చేసుకున్నాను. ఇక్కడ దుర్గా భవానీ పూర్వంలో ఈశ్వరీపురం, ఇప్పుడు ఇస్మాయిల్ ఖాన్ పేట అయింది. కానీ ఇది ఈశ్వరీపురం అంటేనే చాలా గొప్పగా చెప్పుకోవడానికి చాలా ముద్దుగానే ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఈశ్వరీపురంగా మారాలని మొదలు నేను సంకల్పం చేస్తున్నాను. ఈరోజు మన ఒక సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఎన్నో దేవాలయాలు నశించిపోతున్నాయి. ఎన్నో దేవాలయాలకి పూజలు లేకుండా ఆగిపోతూ ఉన్నాయి. మన సనాతన ధర్మంలో భగవంతునికి నిత్య పూజ, నిత్యాభిషేకాలు, నిత్యార్చన ఎక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడ సస్యశ్యామలం మరియు వర్షాలు, ఆర్థికంగా అభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజాభివృద్ధి, ప్రజాక్షేమం అన్నీ జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే దేవాలయాల్లో మనము నిత్య పూజలు అవసరానికి తగినట్టుగా పూజలు జరగకపోవడంగా లోపదోషాలు జరుగుతూ ఉంటే భగవంతునికి ఒక అన్నీ మనము మనకి భగవంతుడు అన్నీ అందించేవాడు. నిత్య అవసరాలని ప్రత్యేకదాన్ని భగవంతుడే మనకి అందిస్తూ ఉంటాడు. అతని అవసరం మనం తీర్చకపోతే నిజంగా 2018 త్వరలో జరగబోతున్నటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని, కుటుంబ పాలనకి, నియంతృత్వ పాలనకి చరణగీతం పాడాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా పూర్వ మెదక్ జిల్లా, ప్రస్తుతం 3 జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో సీఎం సొంత జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవాలనేటువంటి ఒక లక్ష్యంతో గత కొన్ని సంవత్సరాలుగా మేమంతా కలిసి